హైటెక్ సిటీలో అద్భుతంగా అంగరంగ వైభవంగా ఈరోజు మరి బతుకమ్మ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం దీప్తి గారు వారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఎలా అయితే చేస్తారో ఈరోజు బతుకమ్మకు అంటే ఇంతకుముందు గతం పోలిస్తే ఈరోజు బతుకమ్మ కూడా చాలా పెద్ద పండుగ. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వారు తేడా లేకుండా అంటే గతంలో అయితే పెద్దవాళ్ళు ఎక్కువ ఆడిన రోజులు చూస్తూ ఉన్నాం. మనం ఈ రోజు మాత్రం చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున ఈ రోజు చెప్పండి దానికంటే కూడా ఫస్ట్ మనం ఇంత వర్షంలో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దాం. ఫస్ట్ ఇంత కష్టపడి ఇంత దూరం అందరు వచ్చిండు కుంభపోతగా వర్షం అంట. మరి ఈ బతుకమ్మకు నాకేముందో తెలియదు కానీ అరేంజ్ చేయగానే వర్షం పడుతుంది ఇంతమంది రావడం అనిపించింది. అంటే ఇది ఒక 15 సంవత్సరాలుగా చేస్తున్నానండి. ఎవ్రీ ఇయర్ చేస్తే పెత్రమాస రోజన లేకుంటే నెక్స్ట్ అక్కుల బతుకమ్మ రోజన చేస్తాను. ఈ పెత్రమాస రోజు ఈ మధ్య ఇంట్లో ఆడుకొని అటుకుల బతుకమ్మ రోజు అయితే అందరిని పిలుచుకొని ఆడుతుంది. చుట్టాలు ఫ్రెండ్స్ కజిన్స్ అందరూ 9 రోజులు ఈ బతుకమ్మ ఆడుతుంటారు కదా. 9 రోజుల్లో ఒక రోజు అటుకుల బతుకమ్మ అని రకరకాల అంటే ఏవి అవి చెప్పండి. మీరు చెప్పండి పూల బతుకమ్మ అంటారు ఒక రోజు అంటే సజ్జల బతుకమ్మ ఎంగిల్ పూల బతుకమ్మ ఫస్ట్ డే సజ్జల బతుకమ్మ లాస్ట్ డే మధ్యలో బతుకమ్మ కూడా జరుగుతుంది. అలా తెలంగాణ సంస్కృతిలో ఇది ఒక గొప్ప పండుగ. మాకు సాంప్రదాయాల్లో ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ పండుగ వస్తుందంటే ఒక సంతోషము. అందరూ కుల మత భేదాలు లేకుండా అందరూ ఒక ప్లేస్లో చేరి ఆడుకొని ప్రకృతిని ఆరాధించడము ఫస్ట్ మాంగళ్యానికి విలువ అత్తగారింట్లో అమ్మాయి ఎలా మెచ్చుకోవాలి అనే ప్రతి ఒక్కొక్క పాటలో ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఈ పండుగ ఇంత గొప్పగా జరపడం చాలా సంవత్సరాల తర్వాత దీప్తి నిజంగా బ్లెస్డ్ అంటే. మేడం ఇప్పుడు చూస్తా మీ ఏజ్ కి వాళ్ళ ఏజ్ కి చాలా డిఫరెన్స్ ఉంది అంటే గతంలో అప్పట్లో పోలిస్తే అప్పుడు ఇప్పటికున్న డిఫరెన్స్ ఏంటి బతుకమ్మలో? అప్పుడు ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను గమనించింది దాంట్లో అప్పుడు ఇంకా కొంచెం భక్తి శ్రద్ధలతో ఇంకా ఇది ఒక నిష్ఠగా అలా చేసేవాళ్ళు. ఇప్పుడు దాని విలువ తెలియని వాళ్ళు అదొక ఆటగా ఆడుతున్నారు. బట్ అది ఆంధ్ర సైడ్ చేసుకోరు కాబట్టి వాళ్ళకంతా తెలియదు. బట్ తెలంగాణలో ఇది ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది స్టోరీ అని చెప్తూ పోతే చాలా. మనకు ఇప్పుడు గతంలో చూసుకుంటాం మన తెలంగాణ యాసను భాషను మన తెలంగాణ బతుకమ్మను తెలంగాణ పాటలను కూడా అందరూ హేళన చేసిన రోజు మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఎలా ఉందండి? తెలంగాణకి పూర్వ వైభవం వస్తుంది మళ్ళీ అదైతే ఉంది. కానీ మేము అంటే ఈ తెలంగాణ వచ్చినందుకు అట్లా కాదు కానీ ముందు నుంచి అయినా మేము బాగా చేసుకుంటామండి. అంటే మీరు అన్నారు కదా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంది. డిఫరెన్స్ కొంచెం డీజే స్పీకర్లు వచ్చినట్టుంది కానీ నాకైతే అదే అది తప్ప చెప్పడము అలా ఆ పాటలు నేర్చుకోవడము అది పాడడము. మీరు అప్పుడున్న జనరేషన్ ఒక చిన్న పాట పాడండి ఇప్పుడున్న జనరేషన్ లో పాట పాడతాం అదే పాటలు బతుకమ్మ పాటల తేడా మారుతుందా క్రమక్రమంగా? ఇప్పుడు అంతా డీజే డీజే బీట్స్ తప్ప పెద్ద తేడా ఏం లేదు. ఒక పాట పాడండి మీరు దీప్తి గారు ఒక లైన్. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో జనరల్ గా దీప్తి గారు మెయిన్ క్వశ్చన్ మీకు ఇప్పుడున్న జనరేషన్ లో అందరూ కూడా డ్రెస్సింగ్ కోడ్ ఉన్నంత పెట్టిన టైం బతుకమ్మ ఆడడానికి పెట్టలేదు అనుకుంటారు ఎంతవరకు నిజం? నేను అది అసలు ఒప్పుకోను. ఎందుకంటే ఎదుటి కాలంలో ఉన్న నగలు ఏడువారాల నగలు అనేటోరు మీకు తెలుసో లేదు. మా నాన్నమ్మ ఎప్పుడు ఈ బతుకమ్మ కోసం వెయిటింగ్ ఉంటుంది 7 వారాలు వేసుకోవాలని. ఇప్పుడు నేను 2 వేసుకున్నాను 7 వారాలు వేసుకోవడం లక్ష్మీదేవి లాగా రెడీ వెళ్ళడం అనేది సంప్రదాయం. అందుకే ప్రతి బతుకమ్మకి 7 వారాల నగలు రోజుకొక నగ రోజుకొక పట్టు చీర అలా వేసుకొని చెరువు గట్టుకెళ్ళి అందరు ముత్తైదు కలిసి ఆడుకొని మన సాంప్రదాయాలన్నీ పోకుండా మా నెక్స్ట్ జనరేషన్కి కూడా చెప్పడం దీప్తి గొప్పతనం ఇది. థ్యాంక్స్ మా అందరి తరఫున దీప్తికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకొని మమ్మల్ని మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా ఎంకరేజ్. అంటే ఇది నిజంగా కూడా నేను సెల్ఫిష్ మోటివ్ తోటే వేస్తున్నా. నా బిడ్డలు ఇది మర్చిపోవద్దు అన్న ఇంటెన్షన్లోనే వేస్తున్నా. అందరు ఇప్పుడు వచ్చి కూడా వచ్చినప్పటి నుంచి పిల్లల్ని అక్క వాళ్ళందరి దగ్గర తీసుకొని ప్రేమలన్నీ ఇంకా మళ్ళీ రావండి. ఇవన్నీ మా పిల్లలకు ఉండాలి తెలియాలి అన్న. అంటే గతంలో ఇంత ముందు మనం చూసుకుంటే బతుకమ్మ అంటే మన ఇంటి అమ్మ వాళ్ళ సైడ్ వెళ్ళడం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం
పక్కన ఉన్న ఫ్రెండ్స్ తోని అంటే పెళ్లిలో అవ్వక ముందు ఉన్న ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకునే అప్పుడు చూస్తాం మనం. అంటే ఇప్పుడు కూడా అలా ఆడుతున్నారా? సిటీ కల్చర్ కి అలవాటు పడిపోయి ఇక్కడ ఏదో ఇప్పుడు అలాగే ఆడుతున్నాం. సిటీ కల్చర్ లో మేము కనుమరుగు అయిపోవద్దు అన్న ఉద్దేశంలోనే ఇలా చేసుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా అందరు ఎంత బాగా ఆడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ దీప్తి గారు, మిమ్మల్ని చూసి చాలా మంది మోటివేట్ అవుతున్నారు. సరే అంటే బతుకమ్మ కనుమరుగే పోకుండా ఇలాంటి పండుగలను ఒక విలేజ్ పండుగను ఒక తల్లిదండ్రులకి వెళ్ళి అంటే ఒక బతుకమ్మ వస్తుంది అంటే బతుకమ్మ పండుగని ఎక్కువ మా కూతురు వస్తుంది ఇంటి కానీ మా బతుకమ్మ వస్తుంది అని ఒక వేడుకలు చేసే సందర్భాలు పనిచేసాం. ఇలాంటి సంస్కృతిని మీరు చాటి చెప్పే విధంగా మరింతగా మరిన్ని సంవత్సరాలు చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలి మీడియా కూడా ఇవన్నీ విషయాలని అనుకుంటున్నాను.